Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. సోము వీర్రాజు దెబ్బకు ఆ ముగ్గురు టీడీపీ కోవర్ట్లు అవుట్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలను బయటకు పంపాలనే చూస్తోంది. ఎన్నికల ముందే వీరిని వదిలించుకోవాలని చూస్తోంది. పార్టీలో ఉంటూ కోవర్ట్లుగా ఉన్న వీరిని వీలైనంత త్వరగా పార్టీ నుంచి బయటకు పంపడమే మేలని భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. వీటికి సమాధానం చెప్పిన తరువాత అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో వీరి వ్యవహారాన్ని అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఒక న్యూస్ ఛానల్లో విశాఖ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రస్తావన, బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని మోదీకి తాను చెప్పానని చెప్పడం వంటి కారణాలపై ఆయన సంజయ్శ్రీని కోరింది. అయితే తాను గతంలో మోదీకి ఒంటరిగా వెళితే బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని లేఖ రాశానని విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర నాయకత్వమే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే విష్ణుకుమార్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక మరో కీలక నేతకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్కు ఈ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ కర్నూలు నగరంలో పాదయాత్ర చేస్తూ ఉండగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీజీ వెంకటేష్ ఫోటో ఉండడంపై వివరణ కోరింది. టీజీ వెంకటేష్ బీజేపీలో ఉండగా ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం కర్నూలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే బీజేపీలో ఉంటూ టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తుండడంతో ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకే కుటుంబంలో ఉండేవారు ఒకే పార్టీలో ఉండేలా తీర్మానం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అలా తీర్మానం చేస్తే ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు పార్టీ నుంచి వారంతట వాళ్ళు వెళ్ళిపోతారని భావిస్తున్నారు. జమ్మల మడుగులోనూ ఆదినారాయణ కుటుంబంలో కొందరు టీడీపీలోనూ, ఆదినారాయణ రెడ్డి బీజేపీలోనూ కొనసాగుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ఇటీవల వ్యాఖ్యానించిన ఆదినారాయణ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వీరందరిపై చర్యలు తీసుకునే దిశగా పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకుని త్వరలోనే ఈ ముగ్గురిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.